హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సునీతాబోయ ఓల్డ్ గెస్ట్. నేను మీ సునీతాబోయని. మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి నేను కసాపురంకి వచ్చానండి. ముందు కసాపురంలోనే దర్శనం చేసుకుందామని వచ్చాను. కసాపురంలో దర్శనం అయిపోయిన తర్వాత అనంతపూర్లో కూడా వెంకటేశ్వర గుడికి వచ్చి ద్వారం దర్శనం చేసుకుంటాను. ప్రజెంట్ అయితే కసాపురంలో ఉన్నానండి. దర్శనానికి అయితే ఇక్కడ డోర్ క్లోజ్ చేసేసారు. వెనక పక్క కనిపిస్తుంది కదా, ఆ డోర్ క్లోజ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళాలి. నా వంతు ప్రయత్నం నేను ఈరోజు వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్ మాత్రం నా వంతు ప్రయత్నం మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు ఇక్కడికి వస్తానండి, నాకు ఈ ఆంజనేయస్వామి చాలా పవర్ఫుల్గా చూపిస్తాను. నా మెళ్ళి కూడా ఇప్పుడు ఆంజనేయస్వామి ఉంటుంది కదా, ప్రతి నెల వస్తాను. లాస్ట్ మంత్ ఒకటి రాలేదు. ఓకేనండి, ఇంకా కనిపిస్తుంది కదండి వైకుంఠ ద్వారము. మొత్తానికి అయితే వైకుంఠ ద్వారం ఫినిష్ అయిపోయిందండి కసాపురంలో. ఇంకా అనంతపూర్లో ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి. ఇదైతే గుంటకల్లోనే నేను వైకుంఠ ద్వారం కంప్లీట్ చేస్తాను. ప్రసాద్ మీద వైకుంఠ ద్వారం అయితే వచ్చేసేసారు. చూడండి, ఈరోజు ఆంజనేయస్వామిది విరుముడి అంట. ఎంతమంది ఆంజనేయస్వామిలు వెళ్తున్నారు. ఎంతమంది వచ్చి చూడండి, ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. చాలా మంది క్రౌడ్ వచ్చారు. ఎంతమంది ఆంజనేయస్వామిలు వచ్చారు చూడండి, మొత్తం ఇరుముడి. ఆకలి పూజ పెట్టే వాళ్ళు ఆకలి పూజ చూపించాను. చాలా వీడియోస్ పెట్టాను కసాపురం. ఈరోజు ఈ వీడియోలో కంటిన్యూ చాలా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాను అనేది ఫస్ట్ వరకు బ్రేక్ఫాస్ట్ చేస్తాను అండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. పూరి తింటున్నాం. ఆపిల్ చాలా ఉంటుంది. ఏమో లావు అయిందనేమో నాకు అనిపిస్తుంది. మీరేమో అనుకోదండి. కొందరు డైట్ కూడా మెయింటైన్ చేస్తారు. డైట్ కూడా నేను చెప్తాం. ఓకే, నెక్స్ట్ వెంకటేశ్వర గుడికి వెళ్తాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, వెంకటేశ్వర గుడికి అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, కసాపురంకి వచ్చినాను. వేరే షాప్ కూడా ప్రమోషన్ అంటే చేశాను. ఆ వీడియో కూడా అతి త్వరలో పెడతాను. ప్రస్తుతానికి అయితే వైకుంఠ ఏకాదశిది నేను పెట్టబోతున్నాను. ఈరోజు ఈవినింగ్ వెంకటేశ్వర దర్శనం అయిపోయాక, అంతవరకు వెంకటేశ్వర దర్శనం అయిపోయినంతవరకు ఆకలితో నేను ఉండలేక ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాను. రెస్టారెంట్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పాను. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తినేసిన తర్వాత అనంతపూర్కి వెళ్ళి, అనంతపూర్లో శ్రీనివాస నగర్లో ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళేసేసి యథావిధిగా నా వర్క్ నేను చూసుకుంటాం. ఓకే, ప్రస్తుతానికి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పాను, అది వస్తుంది అండి. ఈ సారీ, బిర్యానీ అంటే చికెన్ అనుకున్నారు. ఈరోజు వెజిటేరియన్ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను కదా, పన్నీర్ బిర్యానీ విత్ కోక్. ఎంత బాగుంది చూడండి. ఇట్లాగే ఆకలితో ఉన్నానండి, అందుకే బిర్యానీ చెప్పేసేసాను. డబ్బులు ఏముంది, ఎప్పుడైనా సంపాదించచ్చు కదా. ఫస్ట్ తినేది ముఖ్యం, ఎందుకంటే చాలా మార్నింగ్ నుంచి చాలా హంగ్రీగా ఉన్నాను. ఇందాక మార్నింగ్ కూడా పూరి తిన్నాను కదా, అది ఎప్పుడు అరౌండ్ 7:30 8:00 ఆ టైం. ఇప్పుడేమో 1 అయింది, బాగా ఆకలి అవుతుంది. తిరిగి తిరిగి కలిసిపోయాను, అందుకే తినేస్తున్నాం. అలాగే చెప్తాం. హాయ్ అండి, అనంతపూర్కి అయితే వచ్చేసేసాను. ఇప్పుడు శ్రీనివాస నగర్లో ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్తున్నా. వైకుంఠ ద్వారం వచ్చేసి ఇదేనండి. ఇలా వెళ్ళాలి. నేను వైకుంఠ ద్వారం నుంచి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ అంతా డెకరేట్ చేసేసారండి. మొత్తం టెంపుల్ చాలా బాగా డెకరేట్ చేసేసారు అండి. వైకుంఠ ద్వారం మొత్తం వైకుంఠ ద్వారం ఇదేనండి. నేను వెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఎంత ఫస్ట్ టైం నాకు ఇదే అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఓకే, స్టే బ్లెస్డ్.